హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ బటన్స్, అంటే బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ గురించి నేర్చుకుందామండి. సో నేను వచ్చేసి దానికోసం ఈరోజు డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చెప్తాను. సో పేపర్ కటింగ్ చెప్తున్నాను, అది వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ యూస్ చేసి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఓల్డ్ బ్లౌజ్ యూస్ చేసి బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు మెజర్మెంట్స్తో ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తానండి. సో మీరు కనుక ఈ బ్లౌజ్ చూసినట్టయితే ఇది కూడా ప్రిన్సెస్ కట్టే, కాకపోతే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. ఫ్రంట్ ఓపెన్ త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్. సో చూసారు కదా ఇక్కడ ఎలా వస్తుంది. సో ఇది ఎలా కట్ చేసుకోవాలో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది. సో ఎవరికైనా కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈరోజు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బటన్స్ రావన్నమాట, బ్యాక్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ అంతా ఏక పార్ట్ వస్తుంది, హుక్స్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వస్తాయి. సో ఈ విధంగా కుట్టుకోవాలి. సో మీకు బ్యాక్ కూడా ఇష్టం లేదు ఓపెన్ అనుకుంటే కనుక మీరు సైడ్ జిప్ పెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ వస్తుందండి ప్రిన్సెస్ కట్. సో కొంతమందికి ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఇష్టం ఉండదు. సో అటువంటప్పుడు ఏంటంటే సైడ్ జిప్ పెట్టుకుంటారు. సో ఒక సైడ్ జిప్ వల్ల ఏంటంటే కొంచెం డిఫికల్టీ అనమాట లూజ్ చేసుకోవడానికి. సో మ్యాక్సిమం బ్యాక్ ఓపెన్ లేదా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాకే ట్రై చేయండి. సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్. సో నేను ఇది వచ్చేసి ఓల్డ్ బ్లౌజ్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను, పేపర్ కటింగ్ చెప్తున్నానండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ లేదా కొంచెంగా ఫస్ట్ టైం కట్ చేసేవాళ్ళు కూడా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవటం బెస్ట్ అండి. సో పేపర్ కటింగ్ చేసుకున్నాక దాన్ని పట్టుకెళ్ళి మీరు ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కట్ చేస్తే చాలా ఈజీ. నేను ఎప్పుడు ఈ విధంగానే చెప్తాను. సో డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు కట్ చేయను అనమాట. సో ఈ విధంగా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు లెంత్ తీసుకోండి. సో లెంత్ వచ్చేసి నాకు 14½ ఉందన్నమాట. సో 14½ ఇంచెస్కి నేను 14½కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటా. సో 14½కి 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు మనకి ఖర్చు కోసం పోతుంది. సో మీరు పేపర్ కటింగ్ న్యూస్ పేపర్ మీద కూడా కట్ చేయొచ్చండి. సో న్యూస్ పేపర్ మీద కట్ చేసుకుని చక్కగా దాన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈజీగా కట్ చేసుకుంటాక బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు పేపర్ కటింగే ప్రిఫర్ చేస్తాను. సో డైరెక్ట్గా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయకండి. సో తప్పు వస్తే మనం కరెక్ట్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి 15½ ఇంచెస్ ఫస్ట్ బ్యాక్ సైడ్ లెంత్ పెట్టుకున్నాను. సో లెంత్ పెట్టుకుని పైన ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ లైన్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ లైన్ ఇక్కడ గీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో షోల్డర్ అనేది కరెక్ట్గా మనకి 5½ సరిపోతుందండి. సాధారణంగా బ్లౌజ్కి ఎవరికైనా కూడా 5½ అనేది కరెక్ట్గా సరిపోతుంది. జనరల్గా మనకి అంతే పెడతారు. సో 5½లో మనకి 2½ వచ్చేసి నెక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ 3 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్ పెట్టుకోవాలి. సో మీకు 5½ జనరల్గా ఎవరికైనా సరిపోతుంది. సో మీకు ఆది బ్లౌజ్ యూస్ చేసి కావాలి అనుకుంటే కరెక్ట్గా ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని, సో ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా సాగదీయకుండా నెక్ పెట్టుకున్నా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది జనరల్గా 5½ సరిపోతుంది. అదే కనుక కొంచెం ఒళ్ళుగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. సో 5½లో 2½ 3 పెట్టుకోవాలి, 6 ఇంచెస్లో 3 పెట్టుకోవాలి. అదే బాగా సన్నగా ఉన్నవాళ్ళు, ఉండవలసిన దానికన్నా సన్నగా ఉన్నవాళ్ళు 5 ఇంచెస్ పెట్టుకోవాలి. 5లో 2 ఇంచెస్ ఏమో నెక్, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకుని మీ ఓల్డ్ బ్లౌజ్ బయట కుట్టించుకున్నది ఉంటే అది పెట్టుకుని మెడ సాగదీయకుండా కరెక్ట్గా పెడితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చు కోసం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌను మీరు షోల్డర్ ఎంత అయితే పెట్టారో అంతా పెట్టుకోండి. సో 5½ పెడితే 5½, 6 పెడితే 6, మీరు ఎంత పెడితే అంత షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకుంటే అంత ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకుని ఈ విధంగా సేమ్ కింద కూడా 5½ పెట్టుకుని ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ గీయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ స్క్వేర్ గీసుకున్నాక ఒక సర్కిల్ గీసుకోవాలి. సో ఇది వచ్చేసి మీకు ఈ స్కేల్ ఉంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ స్కేల్ ఉంటే నార్మల్గా రౌండ్ గీసేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక 1½ ఇంచ్ వరకు, ఒకటి పావు నుంచి ఒక 1½ ఇంచ్ వరకు లోతు తీసుకుని ఆ పాయింట్ కలిసేలాగా ఒక రౌండ్ గీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అయిపోయింది కదా.
నెక్స్ట్ వచ్చేసి నెక్క గీసుకోండి. సో నెక్క గీసుకోవడానికి ఫస్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి, ఎందుకంటే మనం కచ్చు కోసం వదిలేసాం కాబట్టి. ఓ హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా మనకి నెక్ ఉంటుంది కదా, నడుము దగ్గర పార్ట్ ఉంటుంది కదా, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి అది ఎంత ఉందో అంతా పెట్టుకోండి. అంతా పెట్టుకుని ఒక కొంచెంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. సో ఇది ఎందుకంటే మనకి మెడ తిప్పినప్పుడు కచ్చు కోసం అన్నమాట. నెక్స్ట్ పైన 2.5 పెట్టాం కదా, సో కింద కూడా 2.5 పెట్టుకోవచ్చు, లేదా 3 కూడా పెట్టుకోవచ్చు. సో మీకు కొంచెం పెద్ద నెక్క కావాలి బ్రాడ్గా అనుకుంటే పైన 2.5 కింద కొంచెం 3 పెట్టుకుంటే మీకు పెద్ద నెక్ వస్తుంది, లేదు సమానంగా ఉండాలి అంటే పైన 2.5 కింద 2.5 పెట్టుకోండి. సో ఆ పాయింట్స్ కలిసేలాగా ఒక స్క్వేర్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు పలక మెడ కావాలనుకుంటే సేమ్ ఉంచేసుకోవచ్చు, లేదు రౌండ్ నెక్ కావాలంటే ఈ విధంగా చిన్న రౌండ్ తీసుకోండి, లేదు వేరే మోడల్ నెక్ కావాలనుకుంటే కూడా మీరు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లూజ్. సో పైన కింద లూజ్ ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అటుపక్క కుట్టు ఇటుపక్క కుట్టు కలిసేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద పెట్టుకోండి. సో కరెక్ట్గా కింద పెట్టుకుని అది ఎంత లూజ్ ఉందో అంత లూజ్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. సో 4 ఫోల్డ్స్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే దానికి ఒక క్వార్టర్ ఒక 30 ఇంచు లేదా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అది ఎందుకు అంటే వెనక మనం డాట్స్ పడతాం. సో ఆ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైది అన్నమాట. సో పైది ఎలా పెట్టుకోవాలంటే సేమ్ సాగదీయకుండా కరెక్ట్గా అది ఎంత ఉంది అనేది చూసుకుని కరెక్ట్గా అంతవరకు మనం లూజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి రెడీ అవుతుంది అన్నమాట. సో ఇది రెడీ పార్ట్ అండి, అంటే మనం అక్కడ కుట్టేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కచ్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 2 కానీ 2.5 ఎంతన్నా పెట్టుకోవచ్చు. సో 2 ఇంచెస్ నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా బ్యాక్ పార్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్స్ట్ ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. సో టోటల్గా మనకి ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ 2 డాట్స్ వస్తాయన్నమాట, అటు సైడ్ ఇటు సైడ్. సో అది ఎక్కడ పెట్టుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్ట్గా మిడిల్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని హైట్ వచ్చేసి 3.5 లేదా 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. మీ హైట్ని బట్టి 3.5 లేదా 4 ఇంచెస్ వరకు పెట్టుకుని జస్ట్ ఈ విధంగా గీసుకుని అక్కడ మనం కరెక్ట్గా డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి డాట్స్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా బ్యాక్ పార్ట్. సో చూసారు కదా ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ లెంత్ షోల్డర్ పెట్టుకున్నాక ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా మనం 5.5 లేదా 6 లేదా 5 తీసుకోవాలన్నమాట షోల్డర్. నెక్స్ట్ వచ్చేసి లూజ్ కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలి. సో కచ్చులతో సహా మనం పెట్టుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా మీరు మార్క్ చేసుకున్న చోటే కట్ చేసుకోండి, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా కూడా మనకి బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉండదు. సో అందుచేత మీరు కరెక్ట్గా ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడే కట్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ప్రిన్సెస్ కట్కైనా నార్మల్ కట్కైనా మనకి సేమ్ ఉంటుందండి బ్యాక్ పార్ట్, జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటే మారుతుంది. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి. సో ఇక్కడ పేపర్ మీద కట్ చేస్తున్నాం కదా, సో ఇది వచ్చేసి 2 ఫోల్డ్స్ అన్నమాట, అంటే మనకి ఇటువంటిదే ఇంకొకటి కూడా ఉంటుంది అటు సైడ్. సో నేను ఈ విధంగా 1/2 మాత్రమే కట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకున్నారో కట్ చేస్తారు యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా అదేవిధంగా మార్క్ చేసుకోండి. జనరల్గా మనం డాట్స్ వేసేదానికి ప్రిన్సెస్ కట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇలా మార్క్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటి అంటే మనం, సో ఇటు సైడ్ ఉంది కదా ఖర్చు పెట్టాం కదా 2 ఇంచెస్, అటు సైడ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ మామూలు నార్మల్గా అయితే యాడ్ చేయమండి. సో ప్రిన్సెస్ కట్ కట్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ బటన్ ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ మనకి ఇక్కడ 2 పీసెస్ వస్తాయి. సో 2 పీసెస్ సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అవ్వాక సింగిల్ పీస్ కింద అటాచ్ చేసినప్పటికి మనకి ఏమవుతుందంటే అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్
ఖర్చు పోతుంది అన్నమాట. సో 1 ఇంచ్ మనం లాస్ అవుతాం. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్టెండ్ చేసుకోకపోతే మనకి క్లాత్ తగ్గుతుంది, అందుకని చెప్పి 1 ఇంచ్ పెట్టుకోవాలి. సో నేను మళ్ళీ క్లియర్గా కట్ చేసాక చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంతవరకు ఉందో ఆది బ్లౌజ్ తీసుకుని మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఫ్రంట్ ఆ నెక్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ రౌండ్ నెక్ పెట్టాను. సో నెక్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ డాట్స్ వేసి నార్మల్ బ్లౌజ్లో ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ వచ్చేసి కింద షేప్ పట్టి వస్తుంది అన్నమాట. సో కింద వచ్చేసి ఒక 2 ఇంచెస్ షేప్ పట్టి సపరేట్గా అటాచ్ చేస్తాం. సో ప్రిన్సెస్ కట్లో మనకి షేప్ పట్టి అనేది రాదండి. సో మీరు ఏం చేస్తారు అంటే పైన కరెక్ట్గా మార్క్ ఎక్కడైతే కుడతామో అక్కడి నుంచి మీకు షేప్ పట్టి ఎక్కడైతే అటాచ్ అవుతుందో సో అక్కడ వరకు మీకు ఎంత లెంత్ ఉందో చూసుకోండి. సో బ్లౌజ్ బాగా సాగదీయకండి, బాగా సాగదీయకుండా కరెక్ట్గా పెట్టుకుని కొంచెం సాగదీసి ఎంత వస్తుందో అంత చూడండి. సో నాకు 12½ వచ్చిందనమాట. సో 12½కి నేను ఏం చేస్తానంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ 1/2 ఇంచ్ ఏంటంటే పైన ఖర్చు కోసం. సో ఇంకో 1/2 ఇంచ్ కింద యాడ్ చేయకూడదు అనమాట. సో ఎందుకు కింద యాడ్ చేయము, ఓన్లీ జనరల్గా అయితే ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తాం పైన హాఫ్ కింద హాఫ్ అని. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేయకుండా 1/2 ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి కింద అటాచ్ చేయం, ఏక ముక్క వస్తుంది కాబట్టి కింద యాడ్ చేయం. సో 1/2 ఇంచ్ యాడ్ చేయండి. సో ఈ 13 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసుకోవాలన్నమాట. సో కింద జనరల్గా అయితే కింద పార్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టి అటాచ్ చేస్తాం. సో ఇక్కడ షేప్ పట్టి రాదండి, ఎందుకంటే మనం ఏక పీస్ వస్తుంది, షేప్ పట్టి సెపరేట్గా అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ కోసం ఒక 4½ వరకు మార్క్ చేసుకోవాలి. నార్మల్గా మనం షేప్ పట్టి మామూలు బ్లౌజ్లో ఒక 4 ఇంచెస్ మాత్రమే యాడ్ చేస్తాం. జనరల్గా షేప్స్ వేసే దాంట్లో 4 ఇంచెస్ యాడ్ చేస్తాం, బట్ ఇక్కడ 4½ ఎందుకు యాడ్ చేస్తాము అంటే ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసాం కదా, అది ఇక్కడ సరిపోతుంది అనమాట. సో 4½ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కట్ చేసేస్తాం. సో కట్ చేసినప్పుడు 2 పీసెస్ అయిపోతాయి. సో 2 పీసెస్ మళ్ళీ అటాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఖర్చు లోపలికి. ఖర్చు లోపలికి వెళ్ళిపోయి 1/2 ఇంచ్ పోగా మనకి 4 ఇంచెస్ మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ 1/2 ఇంచ్ కవర్ అయిపోయి మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, సో అక్కడ కవర్ అవుతుంది, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం గీసిన గీత నుంచి పైకి 2½ ఇంచెస్ మార్క్ చేసుకోండి. సో కరెక్ట్గా 2½ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో గీసాం కదండి స్ట్రైట్ లైన్ ఒకటి, అక్కడి నుంచి పైకి 2½ యాడ్ చేసుకోవాలన్నమాట, మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కింద వరకు ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి. సో మీకు జనరల్గా నార్మల్ బ్లౌజులకి ఎలా పెడతామో సేమ్ అలాగే అనమాట. 2½ పైకి పెడతాం కదా, సో కింద పార్ట్ ఏంటంటే మనకి షేప్ పట్టి యాడ్ చేస్తాం, ఇక్కడ అది రాదనమాట. సో అలా విధంగా అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం అట్ షేప్ కోసం అటు సైడు ఒకటింపావు, ఇటు సైడు ఒకటింపావు మార్క్ చేసుకోవాలి. మీ చెస్ట్ సైజుని బట్టి మీరు 1 ఇంచ్ లేదా 1½ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి 1½ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకున్నా. సో నెక్స్ట్ మార్క్ చేసుకున్నాక ఏం చేయాలి అంటే ఆ పాయింట్ నుంచి కిందకి స్ట్రైట్ లైన్స్ గీసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రైట్గా గీసేసుకోవాలి. సో ఎందుకంటే మనకి కింద లూజ్ రాదనమాట. సో షేప్ పట్టి జనరల్గా షేప్ పట్టి అటాచ్ చేస్తాం, ఇక్కడ ప్రిన్సెస్ కట్లు అటాచ్ చేయం కాబట్టి కింద లూజ్ రాకుండా ఉండడానికి స్ట్రైట్గా మీరు 2 గీతలు ఈ విధంగా కిందకి గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మామూలు బ్లౌజ్లో ఏ విధంగా షేప్ గీస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడి నుంచి గీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు 2½ ఇంచెస్ పైకి గీసాం కదా పాయింట్, అక్కడి నుంచి కిందకి ఈ విధంగా గీసుకోండి. సో మీరు కనుక కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుని మెజర్మెంట్స్ అవి కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా నీట్గా వస్తుందండి. సో చాలా బాగా వస్తుంది అనమాట. సో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ దేని మీదకి బాగుంటుందంటే సింగిల్ స్టెప్స్కి, అదేవిధంగా నెట్ శారీస్కి అది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. సో ఇటు పక్క ఉంది కదా నెక్ వైపు, సో నెక్ వైపు నుంచి క్రాస్గా ఇటు నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. సో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్స్ని మనం కరెక్ట్గా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా మంచి షేప్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం ఒక 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు క్రాస్గా చిన్న పీస్ తీసుకుంటే మనకి టైట్గా ఉండి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ చేసుకోవాలి.
సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది 4.5 inches పెట్టుకున్నాము. సో 1/2 inch వచ్చేసి మనకి పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ గేత్ నుంచి పై వరకు 2.5 inches పెట్టుకుందాం. సో ఇక్కడ కింద స్ట్రైట్ లైన్లు గీసుకుని పైకి ఈ విధంగా గీసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా కుట్టుకుంటే కనుక మీకు చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ రెండు రెండు పీసులు సెపరేట్ అయిపోతాయండి. సో సెపరేట్ అయ్యాక రెండు అటాచ్ చేసినప్పుడు అటు ఒక 1/2 inch 1 inch మనకి పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫ్రంట్ షేప్ కోసం ఫ్రంట్ హ్యాండ్ దగ్గర 1/2 inch వరకు లోత్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నాం కాబట్టి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కింద కావాలనుకుంటే ఒక చిన్న షేప్ తీసుకుంటే మనకి ఫ్రంట్ బాగా వస్తుంది అనమాట. అవసరం లేదనుకుంటే అక్కడ ఏమీ లేకుండా డైరెక్ట్గా స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఖర్చులతో సహా మార్క్ చేసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రెండు పార్ట్లు విడివిడిగా కట్ చేయడానికి ఇక్కడ మనకి కోణంలా వచ్చింది కదా. సో అక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న స్ట్రైట్ తీసుకోండి. సో అక్కడ కోణంలా కాకుండా ఒక రౌండ్ వచ్చేలా మీరు ఈ విధంగా ఒక రౌండింగ్ కట్ చేసుకోండి. సో ఆ విధంగా రౌండ్గా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సో కుట్టుకున్నప్పుడు మనకి నీట్గా వస్తుంది. సో ఆ కోణాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రెండు పీసులు మళ్ళీ అటాచ్ చేసినప్పుడు మనకి అంత బాగా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీరు ఒక చిన్న రౌండింగ్, సో కోణాలని అవాయిడ్ చేయండి. సో ఎక్కడైతే కోణాలు వచ్చినాయో అక్కడ చిన్న రౌండింగ్లు తీసుకుంటే మీకు మనకు స్టిచ్ చేసినప్పుడు బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి ఆ మిడిల్ పీస్ కట్ చేసేసి బయటకు తీసేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి 2 pieces వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 pieces యాడ్ చేసినప్పుడు 1/2 inch 1/2 inch ఖర్చుకుపోయి 1 inch ఎక్స్ట్రా పెట్టాం కదా, అది కవర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది మనం 1 inch ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నామో. నెక్స్ట్ పైన కూడా ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/4 inch లేదా 1/2 inch తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ రెండు పార్ట్లు కూడా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా కింద నుంచి మాత్రమే అటాచ్ చేయాలండి. సో పైనుంచి అటాచ్ చేయకూడదు. సో ఎందుకంటే కింద నుంచి అటాచ్ చేయాలంటే అటాచ్ చేసాక మనకి 1/2 inch డిఫరెన్స్ రావచ్చు అనమాట. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. సో డిఫరెన్స్ వస్తే మనం పైన డిఫరెన్స్ వచ్చినప్పుడు పైన కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే పైనుంచి అటాచ్ చేస్తే కింద తేడా వస్తుంది కాబట్టి సో కింద నుంచి అటాచ్ చేసుకుని పైన ఏమైనా డిఫరెన్స్ వస్తే అక్కడ కట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 pieces వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి మనకి ఇందులో సపరేట్గా రాదండి, ఇందులోనే మనకి షేప్ పట్టి ఉండిపోతుంది అనమాట. జస్ట్ కింద మనం ముక్క తిప్పుకుంటే సరిపోతుంది. జనరల్గా మనం బ్యాక్ పార్ట్ నడుంకు ముక్క ఎలా తిప్పుతామో అదే విధంగా కొంచెం దలసరిగా ఉన్న ముక్క ఫ్రంట్ తిప్పుకుంటే మనకి కరెక్ట్గా నిలబడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ నేను ప్రీవియస్గా చాలా వీడియోల్లో చెప్పానండి. సో అవసరమైతే చూడండి, మళ్ళీ వీడియోలో ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకోండి. లెంత్ వచ్చేసి 5 inches ఉంది. 1 inch యాడ్ చేసుకోండి పైన 1/2 inch, కింద 1/2 inch ఖర్చు కోసం. అదే మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకో 1 inch యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆది బ్లౌజ్తో కాబట్టి డైరెక్ట్గా మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. సో ఈ హ్యాండ్ తీసుకుని ఈ విధంగా దానిపైన పరచుకోండి. సో కింద 1/2 inch ఎంత ఖర్చు కావాలో అంతా వదిలేసి కరెక్ట్గా మనకి ఈ విధంగా మార్క్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఎంత కావాలో అంతా పెట్టుకోండి. నెక్స్ట్ కుట్టుకి 1/2 inch పైకి పెట్టుకోవాలి. సో ఇటు సైడ్ కుట్టుకి 1/2 inch పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పాయింట్ని ఆ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. సో పైన 1 inch స్ట్రైట్గా పెట్టుకుని అక్కడి నుంచి ఈ స్కేల్ యూస్ చేసి ఒక రౌండింగ్ తీసుకోండి. స్కేల్ లేకపోతే ఫ్రీ హ్యాండ్తో మీరు ఆ పాయింట్ ఈ పాయింట్ కలిసేలాగా ఒక రౌండ్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడీ అన్నమాట. 2 inches మనం ఖర్చు కోసం కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వచ్చేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో 2 inches ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ తీసుకోవాలన్నమాట. దానికోసం ఏం చేస్తారంటే కరెక్ట్గా మీరు ఆ రెండింటికి మిడిల్ తీసుకోండి. సో మిడిల్ తీసుకుని ఆ మిడిల్ దగ్గర 1/3 inch వరకు లేదా 1/2 inch వరకు మార్క్ చేసుకుని ఆ పాయింట్ ఈ పాయింట్లు కలిసేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నమాట. ఫస్ట్ పైన 1 inch వరకు వదిలేసాం కదా, అక్కడి నుంచి
ఈ పాయింట్ కలిసేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ చాలా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చాలా ఈజీ అన్నమాట ఆది బ్లౌజ్తో కట్ చేసుకోవడం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి మనకి రెండు పీసులు వస్తాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లు. నెక్స్ట్ హ్యాండ్ షేప్ బట్టి మనకి సెపరేట్ రాదండి, షేప్ బట్టి వచ్చేసి మనకి ఇందులోనే వస్తుంది అన్నమాట, దీంట్లో కలిపి వచ్చేస్తుంది. సో సెపరేట్గా షేప్ బట్టి వేయక్కర్లేదు. సో ఇది వచ్చేసి కటింగ్. నెక్స్ట్ ఇది ఏ విధంగా ఇది యూజ్ చేసి మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనం బాడీ మెజర్మెంట్స్ యూస్ చేసి ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.